సంక్రాంతికి ఎలా వైకుంఠ పురం మూవీ రాబోతుంది, అవును ఆ మూవీ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? ఆబ్వియస్లీ గుడ్, అల్లు అర్జున్ అన్నయ్య అది, సో నో బ్యాడ్ రివ్యూస్. ఓకే, ఆ మూవీ నుంచి ఇప్పటికే మూడు సాంగ్స్ రిలీజ్ చేశారు, అవునన్నా ఎలా అనిపించింది? ఏ బాగున్నాయి, గుడ్, తమన్ అన్న మ్యూజిక్ ఫైన్ గుడ్. ఆ మూడు సాంగ్స్ లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? రాములు రాములు అయితే. ఇప్పుడు త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు కాంబినేషన్, ఇద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూడో మూవీ, ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈ మూవీని? ఇంకా త్రివిక్రమ్ గారిది అంటే ఇంకా అల్లు అర్జున్ అనేది ఏం చెప్తానన్నా దానికి రివ్యూ అసలు అడగటం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ హోప్, దట్స్ ఇట్. అదేవిధంగా సంక్రాంతికి సరిలేరు నీకెవరు అని చెప్పేసి మహేష్ బాబు గారి మూవీ కూడా రాబోతుంది. ఈ సంక్రాంతి అంటే టైటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దాన్ని జడ్జ్ చేసే ఆపర్చునిటీ మనకి లేదు. అండ్ నేను ఒక సినిమాటోగ్రఫీ స్టూడెంట్ని, సో ఒక మూవీలో ఎవరు ఎంత కష్టపడతారు అనేది ఐ నో దట్. సో మనం ఏది జడ్జ్ చేసే ఒపీనియన్ అనేది లేదు, జస్ట్ మై రివ్యూ ఇస్ అలా వైకుంఠపురంలో అనేది పీక్. సంక్రాంతికి అలా వైకుంఠపురం మూవీ రాబోతుంది కదా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా? అల్లు అర్జున్ మూవీ అంటేనే కిరాకు. అందులో మళ్ళీ మాస్ ఫాలోయింగ్ క్లాస్ ఫాలోయింగ్ ఉంటుంది యూత్లో, క్రేజీ ఫా హీరో అందు గురించి ఆయన ప్రతి సినిమా హిట్ అవుతుంది. ప్లస్ దీనిది ఇంకోటి ఏంటంటే తమన్ మరియు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఫుల్ పర్ఫెక్ట్ హిట్ అవుతుంది. అలాగే విక్రమ్ త్రివిక్రమ్ మూవీ కాబట్టి ఇంకా ఫుల్ సక్సెస్గా హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. అలాగే ఫ్యాన్స్ కూడా బంపర్ హిట్ కొట్టి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా మూవీ నుంచి మూడు సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. అవునవును. ఆ సాంగ్ చూసారా? ఆ చూశాను, రాములో రాముల అది క్లాసిక్ ఫోక్ సాంగ్ లెక్క బాగుంది, సూపర్ ఉంది, సూపర్ హిట్ అవుతుంది ఆ సాంగ్ వల్ల. ఆల్రెడీ యూట్యూబ్లో కానీ వ్యూవర్స్ బాగా పెరిగారు ఆ సాంగ్కి, హిట్ కొడతాడు ఈ సినిమా పక్క యూత్లో. అదేవిధంగా సంక్రాంతికి సరిలేరు నీకెవరు అని చెప్పేసి మహేష్ బాబు గారి మూవీ కూడా రాబోతుంది. సరిలేరు అంటే దీనికంటే సరిలేరు మీకెవరు అంటే అందులో ఒక విజయశాంతి నటిస్తుంది, అది కూడా చెప్పలేం, బహుశా ఇట్టు కొట్టచ్చు. విజయశాంతి మళ్ళీ తెరపైకి వస్తుంది ఈ రోజుల్లో, మళ్ళీ ఇట్టు కూడా కొట్టొస్తూ. దానికంటే ఎక్కువ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. అయితే సరిలేరు నీకెవరు నుంచి టీజర్ రిలీజ్ అయింది రీసెంట్గా, సాంగ్ కూడా వచ్చింది. అవును, ఎలా అనిపించింది? సరిలేరు నీకెవరులో అది కూడా బాగుంది, యూత్ని అట్రాక్ట్ చేస్తుంది, మళ్ళా సమాజం గురించి దానిలో టీజర్లో బాగుంది. విజయశాంతి క్యారెక్టర్ ఎలా ఉందనే చూడబోతున్నారు చాలామంది. సరిలేరు మూవీ అవి కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఫైనల్గా సంక్రాంతికి ఎలా వైకుంఠపురంలో సరిలేరు నీకెవరు అని చెప్పి రెండు మూవీస్ రాబోతున్నాయి, రెండు మూవీస్లో భారీగా బ్లాక్ బాస్టర్ అయ్యే మూవీ ఏది? భారీగా బ్లాక్ బాస్టర్ ఉంటే రెండు ఆల్మోస్ట్ సూపర్ హీరోసే. ఎక్కువ అనేది అలా వైకుంఠపురంలో అనేది యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరో కాబట్టి వస్తుంది అనుకుంటున్నాం. తర్వాత వచ్చేసి విజయశాంతి ఉంది కాబట్టి ఈ మూవీలో చెప్పలేం, రెండు ఆల్మోస్ట్ ఇట్టు కొట్టచ్చు. సరిలేరు నీకెవరు మూవీ నుంచి సాంగ్ రిలీజ్ అయింది కదా, చూసారా? ఆ చూసాను, మంచిగుందన్న సాంగ్. సాంగ్లో మీకు బాగా నచ్చిన? బిజిఎం బాగుంది సాంగ్లో. దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడున్నా అల్టిమేట్గా చేస్తాడు మ్యూజిక్, ఈసారి కూడా అట్నే చేస్తాడు. ఇంకా నెక్స్ట్ మండే టు మండే ఉంది కదా సాంగ్స్ రిలీజ్, ఇంకా మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ సాంగ్లో మన మహేష్ బాబు గారు వాయిస్ కూడా ఇచ్చారు కదా, అది ఎలా అనిపించింది? మంచిగా. అదేవిధంగా రీసెంట్గా టీజర్ కూడా రిలీజ్ చేశారు, టీజర్ చూసారు? టీజర్ అయితే చెప్పనవసరం లేదు, అల్టిమేట్ ఉంది అది టీజర్. ఓకే, టీజర్లో మీకు బాగా నచ్చిన సీన్ ఏంది? అది గన్ ఇట్లా తిప్పుకుంటూ వస్తాడు, అది బాగుంది, నాకు నచ్చింది అది. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ లేడీ అమితాబ్ విజయ్ ఇంకోటి డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ బాగుంది. డైలాగ్ చెప్తారా ఒకసారి? లేదు. ఓకే, అదేవిధంగా మళ్ళీ విజయశాంతి గారు కూడా డైలాగ్స్ కొన్ని చెప్పారు అందులో. విజయశాంతి గారు స్క్రీన్ మీద చూడక చాలా రోజులు అవుతుంది, అసలు మేము ఆమె చూడనే చూడలేదు ఇంతవరకు స్క్రీన్ మీద, ఫస్ట్ టైం చూస్తున్నాం మా లైఫ్. ఓకే, అదేవిధంగా లాస్ట్లో మన ప్రకాష్ రాజు గారు కూడా ఒక డైలాగ్ చెప్పారు, గుర్తుందా? ఉంది. సంక్రాంతికి ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతి మాత్రం మొగుడు వచ్చాడని ఉంది. ఓకే, అదేవిధంగా ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది కదా, ఈ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అనిల్ రావుపూర్ గారు ఫస్టే చెప్పారు ఈ మహేష్ బాబులో కామెడీ మిస్ అవుతున్నాం అని, దానికోసం వెయిట్ చేస్తున్నాం ప్రస్తుతానికి అయితే. ఓకే, అయితే ఇప్పుడు అనిల్ రావుపూడి గారు మన మహేష్ బాబు గారితో తీస్తున్న ఫస్ట్ మూవీ ఇది, ఆయన ఏ విధంగా ఇతన్ని డైరెక్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? మహేష్ బాబుని డైరెక్ట్ చేయడం అవసరం లేదు, ఆయనే చేస్తాడు, ఆయనే అల్టిమేట్గా చేస్తాడు. ఇంకా అనిల్ రావుపూడి కూడా తోడైతే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఈ మూవీ అయితే ఒక రేంజ్లో ఉండదు అనుకుంటున్నాను. ఏ రేంజ్లో హిట్ అవుతుంది అనుకుంటున్నారు? సూపర్ హిట్ అవుతుంది, ఇప్పుడు మొన్న వచ్చిన సినిమా కంటే ఇంకెక్కువ అవుతుంది ఇది. అంతేనా?
ఓకే. అదే విధంగా మళ్ళీ సంక్రాంతికి వేరే మూవీస్ కూడా ఉన్నాయి, అలా వైకుంఠపురంలో మూవీ అని చెప్పేసి ఆ మూవీ మీద సాంగ్స్ అయితే పర్లేదు, మంచిగా పర్లేదు అని కాదు, మస్తు ఉన్నాయి అవి సాంగ్స్ కూడా. తమన్ గారు బాగానే తీసారు సాంగ్స్ బాగానే పెట్టారు. ఇంకోటి ఏంటంటే త్రివిక్రమ్ గారు అండ్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ లో వస్తున్న మూడో మూవీ కదా. త్రివిక్రమ్ అంటే మామూలుగా ఉండవు మాటలు డైలాగ్స్ అది చూసాం, ట్రీజర్ కూడా చూసాం, అల్టిమేట్ ఉన్నాయి. ఓకే అది కూడా బాగా మస్తు ఉంటుంది సినిమా కూడా. సంక్రాంతికి రెండు మూవీస్ రాబోతున్నాయి కదా, ఈ రెండు మూవీస్ లో భారీ బ్లాక్ బస్టర్ ఏ మూవీ అవుతుంది అనుకుంటున్నారు? ఎంబీ. సంక్రాంతికి అలా వైకుంఠపురం మూవీ రాబోతుంది. అవును. ఆ మూవీ గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఆ లాస్ట్ మూవీ కొంచెం నార్మల్గా ఉంది కాబట్టి ఈసారి కొడతాడని అనుకుంటున్నాం. యాజ్ ద ఫ్యాన్గా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాం. అయితే ఆ మూవీ నుంచి ఇప్పటికే మూడు సాంగ్స్ రిలీజ్ అయిపోయాయి. అవును. చూసారా? యా చూసాను. ఎలా అనిపించారు? సూపర్ ఉన్నాయి సాంగ్స్ అయితే. రిలీజ్ అయిన కాడికి మంచి టాక్ వచ్చింది, టిక్టాక్లో కూడా మంచిగా సాంగ్స్కి బాగా క్రేజ్ అది బాగా వచ్చింది కాబట్టి. మూడు సాంగ్స్లో మీకు బాగా నచ్చింది సాంగ్? రాములో రాముల. అంత సీన్ లేదు కానీ మంచిగా ఉంది, ఎంజాయ్ చేసాం సాంగ్. త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వారిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా ఇది. ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుంది అనుకుంటున్నాం? కొట్టాలనే ఉంది మా ఎక్కువ అయితే. లాస్ట్ మూవీ కొంచెం అట్లా అట్లా వచ్చింది కాబట్టి ఈసారి మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాం అన్న, ఎట్లయినా కానీ మంచి కావాలి. అదేవిధంగా సంక్రాంతికి సరిలేరు నీకెవరు అని చెప్పేసి మహేష్ బాబు గారి మూవీ కూడా రాబోతుంది, దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇద్దరికి ఫ్యాన్స్ తకఫర్ ఉన్నారు, వాళ్ళది వాళ్ళదే, మాది మాదే, మాది ఎట్లయినా కొట్టాలా. అంతేనా? అంతే. అయితే సరిలేరు నీకెవరు నుంచి రీసెంట్గా టీజర్ వచ్చింది, ఒక సాంగ్ కూడా రిలీజ్ చేస్తారు. అవునా? లేదన్నా చూడలేదు. ఇక మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ చూస్తాం, అట్లే చూస్తాం. ఓకే, ఆ రెండు మూవీస్ సంక్రాంతికి రాబోతున్నాయి కదా. అవును. ఈ రెండు మూవీస్లో ఏ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది? అల్లు అర్జున్ అవ్వాలనుకుంటున్నాం అన్న, ఇంకా ఆయనది ఆయన ఇష్టం అన్న తెలియదు కానీ అవ్వాలని కోరుకుంటున్నాం. అది అయితే ఫ్యాన్గా మీరు మొదలైన కంపల్సరీ అల్లు అర్జున్దే కావాలనుకుంటున్నాం. సంక్రాంతికి అలా వైకుంఠపురంలోనే మూవీ అల్లు అర్జున్ గారి మూవీ రాబోతుంది కదా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సినిమా ఎట్లాగే ఖతర్నాక్ ఉంటుంది అన్న, ఇప్పటికే టైటిల్ అవన్నీ సాంగ్స్ కూడా మస్తు వస్తున్నాయి. అయితే రిలీజ్ అయిన మూడు సాంగ్స్లో ఏ సాంగ్ బాగా నచ్చింది? రాములో రాముల, రాములో రాముల అయితే కేక్ అయ్యి అది ఫ్యాన్ అయిపోయిన దానికి. ఒకసారి పాడతావు ఒక రెండు లైన్లు? రాములు రాముల నన్ను ఆగం చేసినవి, రాములు రాముల నా పానం తీసినవి, మస్తు ఉంటుంది అన్నది. అదేవిధంగా అదే సంక్రాంతికి సరిలేరు నీకెవరని చెప్పేసి మహేష్ బాబు గారి మూవీ కూడా రాబోతుంది కదా, దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అల్లు అర్జున్ అయితే ఎట్లకైనా సెట్ అయిపోతుంది అన్న. మహేష్ బాబు గురించి మనకు అది వేరే గురించి ఉంది కాబట్టి. రీసెంట్గా టీజర్ కూడా వచ్చింది, టీజర్ ఇంకా చూడలే అన్న, సాంగ్స్ ఏ చూసినా ఉంది. సాంగ్ ఎలా ఉంది మరి సరిలేరు నీకెవరు సాంగ్? ఇక ఉంది, ఇక అల్ల మనకి అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి ఏం చెప్పలేము అంటున్నా. ఓకే, ఆ రెండు మూవీస్ సంక్రాంతికి రాబోతున్నాయి, రెండిట్లో ఏది బ్లాక్ బాస్టర్ అవుతుంది అనుకుంటున్నాను? ఇది అలా వైకుంఠపురంలో కన్ఫర్మ్ అవుతుంది అన్న, గ్యారెంటీ ఉంది. హాయ్ గైస్, దిస్ ఇస్ నిహారిక కొండెరలా. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నంది రాజ్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక జోల్కర్, యు ఆర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్. హాయ్, నేను మీ మధునందన్. హాయ్ అండి, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి. హాయ్, నేను మీ సందీప్ కిషన్. హాయ్, నేను మీ సప్తగిరి. డు సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe to iFi Network and please support iFi Network. Please subscribe iFi Network.